కరోనా టైంలో ఎటు కదలట్లేదు. తగ్గిందనే మీకు ఆ టైం కూడా ఎందుకు పట్టిందంటే ఈ కరోనా టైం మా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. Yes, yes. దాన్ని తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదండి. కరోనా శాతం కూడా తగ్గింది. అంటే స్ట్రైక్ అంతకుముందు 45 50 అట్లా ఉండేది. ఇప్పుడు 20% బిలో వచ్చింది. అవునా, వండర్ఫుల్. సో బాగానే ఉందండి పరిస్థితి. విత్ ఇన్ కంట్రోల్. ఓకే. సర్, ఓకే. ఈ రెండేళ్లలో అంటే రెండోసారి మీరు ఎమ్మెల్యే అయ్యాక ఈ జగన్ ప్రభుత్వంలో ఈ రెండేళ్లలో ఏం చేశారు సార్ మీరు? మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి అని అడితే ఏం చెప్తారు? నా ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే గుడ్. వెల్ఫేర్ అనేది ఇట్స్ ఎ వెల్ఫేర్ క్యాలెండర్ ముఖ్యమంత్రి గారు చెప్పినది. దాన్ని వేరే మనం మీరు నేనేం చేయలేదు. అవును. ఓవరాల్గా కూడా నేను నా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 680 crores జిల్లేడు బండ ఒక ప్రాజెక్ట్ తీసుకొని రావడం జరిగింది. ఓకే. జివో కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఓకే. దాని కొన్ని టెక్నికాలిటీస్ జ్యుడిషియల్ రివ్యూకు జ్యుడిషియల్ కమిటీకి పోవాలనేది ఉంటుంది. రెండోది అర్బన్లో కొద్దిగా ఈ ROBs అవి కూడా జివో రావడం జరిగింది. దానికి కూడా కొద్దిగా ఇబ్బంది. ఓవరాల్గా కూడా ఈ కరోనా మేడ్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఇన్ లైఫ్ స్టైల్ ఆఫ్ ది పీపుల్ అండ్ గవర్నమెంట్ లెవెల్లో కూడా బికాజ్ ఆఫ్ ది ఎకనామికల్గా డబ్బులు లేకపోవడము. జనాలు మనము అనుకున్నంత ప్రోగ్రెస్లో అయితే స్పీడ్గా పోలేకపోయినామని అనుకోవచ్చు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ కరోనా టైము ట్యాక్సేషన్స్లో అవుతున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సరైన ప్రాపర్ పద్ధతిలో రావాల్సిన పద్ధతిలో రావటం లేదు. ఇట్స్ హెవీ బర్డన్ ఆన్ ది స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్రియారిటీస్. మా గవర్నమెంట్ యొక్క ఇదేంటంటే తను చెప్పిన ప్రతి మాటను కూడా తను చెప్పిన మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి కూడా జరిగి తీరాలి అనేది. ఎందుకంటే ఇది రాజకీయాల్లో కొత్త సిద్ధాంతమైన అనుకోవచ్చు. ఈ పద్ధతిలో లేదు. మామూలుగా ప్రజల్లో అందరికీ ఒక హేళన భావం రాజకీయ నాయకులు అంటే. వీళ్ళు ఓట్లప్పుడు వస్తారు, నోటికొచ్చినట్టు చెబుతారు, వెళ్ళిపోతారు, కనపడరు అని చెప్పేసి. మీరు ఇదే చంద్రబాబు నాయుడు చూసినారంటే ఓ 200-300 హామీలు ఇచ్చినాడు. అంటే అధికారంలోకి ఏదో విధంగా రావాలి అని చెప్పేసి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల్ని మర్చిపోతున్నారు. కానీ ముఖ్యమంత్రి అలా కాదు. ఆ రోజు ఉన్న రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యానే ఆయన మేనిఫెస్టో కూడా తయారు చేయడం జరిగింది, విచ్ ఈస్ 2 pages మేనిఫెస్టో. సో అందరికీ మేలు జరిగే విధంగా కొన్ని ప్రాధాన్యాంశాలు అన్నీ తీసుకొని పెట్టడం జరిగింది. అన్నీ తీసుకొని పెట్టిన తర్వాత ఈ కరోనా కావచ్చు, మిగతా ఈ టైంలో చాలా ఇబ్బంది కూడా జరగడం జరిగింది, ఎకనామికల్గా కావడం జరిగింది. సో వన్ థింగ్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, గతంలో అయితే నేను ఒక స్కూల్ డెవలప్ చేసినాను, ఒక హాస్పిటల్ కట్టించినాను అనేది చేస్తే అది పెద్ద సక్సెస్గా అనిపించేది. కానీ ఈరోజు గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ టేకింగ్ యాజ్ అ స్కూల్స్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ యాజ్ ఎ ప్రియారిటీ. ఇంతకుముందు నేను ఒక స్కూలు సెక్రటేరియట్ అంతా సంఖ్యలో ఫైల్ పెట్టుకొని తిరిగితే ఒక 2 schools తెచ్చుకున్నా, ఒక హాస్పిటల్ తెచ్చుకున్నా కానీ గొప్ప. ఈరోజు నా కాన్స్టిట్యూన్సీలో దగ్గర దగ్గర ఒక 5 కొత్తగా హాస్పిటల్స్ వచ్చినాయి, అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకున్నాను చెప్పండి, 80-90 lakhs. ఒక MCH మదర్ అండ్ చైల్డ్ హెల్త్ దానికి సంబంధించి ఒక హాస్పిటల్ కూడా కడుతున్నారు సపరేట్గా, ఒక 50-bedded హాస్పిటల్. ఇవన్నీ కూడా అంటే గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇట్ యాజ్ ఏ ఒక పాపులేషన్ సెన్సెస్గా, ఒక మండల్ యూనిట్గా. దే ఆర్ హ్యావింగ్ కంప్లీట్ డేటా ఈ నవశకం అనే డేటాతో, ఎంతమందికి ఏ విధ అవసరమో. ఇప్పుడు సచివాలయం కావచ్చు, RBKs కావచ్చు, అదేవిధంగా హెల్త్ కేర్ సెంటర్స్ వస్తున్నాయి. యూ వాంట్ సీ కమింగ్ అంటే మీకు ఇంకో రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లో యూ విల్ సీ ద రెవల్యూషనరీ వే ఇన్ ద ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యవస్థనంతా కూడా. ఏ విధంగా మనం అందరము ఒక మీడియాలో వచ్చే ప్రచారం కావచ్చు, ఇవ్వచ్చు కావచ్చు, ఊరికేనే జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలన్నీ ఇచ్చేస్తున్నాడు అదే సార్ అనేది మనం అందరం కూడా ఒక విమర్శ చేస్తూ ఉన్నాం. అంటే బ్యాలెన్స్ జరగట్లేదేమో అని. ఎగ్జాక్ట్లీ అనేది చెప్తున్నారు. కానీ నో నో, ఇట్స్ రాంగ్ అండి. ఇన్ఫ్రాలో అభివృద్ధి అనేది ఇన్ఫ్రా జరుగుతున్నది. ఓకే. నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఎవరే కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరే కానీ లేరు. ఓకే. ఎవరే కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ మీద అందరూ ప్రైవేటైజేషన్ చేస్తాం, మనం ఎందుకు ఆ లోడ్ భరించాలా అని ఆలోచించే వాళ్ళే ఉన్నారే తప్ప లేదు. ఐ విల్ టెల్ యూ, దగ్గర దగ్గర మన ఆంధ్రప్రదేశ్లో 15,000 crore rupees స్కూల్స్ అన్నీ డెవలప్ అవుతున్నాయి నాడు నేడు అనే కార్యక్రమంలో భాగంగా. ఎవరైనా ఏ స్కూల్ అయినా పోయి ఈరోజు పోయి చూడండి,
ఎడ్యుకేషన్ ఎంత ప్రయారిటీగా చేస్తున్నారు అదే విధంగా ఇంగ్లీష్ మీడియం పెట్టడము ఇవన్నీ చేయడంతో కోర్టుకు పోయినారు కోర్టులలో ఆక్షేపణ చేశారు ఇవన్నీ అంటే ఒక ప్రైవేట్ లాబీ ఎడ్యుకేషన్ సిస్టం మీద మెడికల్ హెల్త్ మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటారు ఆనందయన అతను ఒక ఒక 10 రోజులు గవర్నమెంట్ ఆపి దాని మీద టెస్టులు చేసి అతను కూడా ఇబ్బంది ఉండదు లీగాలిటీ అన్ని ఐసిఎంఆర్ ఆయుర్వేద అన్ని చేపిచ్చి లోపల ఆగితేనే దీని ఏదో ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియా మాఫియా అంత చేసిందనే ఒక భావంతో ఉన్నారు అలాంటి చోట ఈ రోజు ప్రతి ఊర్లోనూ కూడా ప్రతి పంచాయతీలో దాని లిమిట్స్ కి తగ్గట్టుగా ఒక సచివాలయం ఒక రైతు భరోసా కేంద్రం ఒక మెడికల్ ఆరోగ్య సేవా కేంద్రం వస్తుంది పట్టణాల్లో మాకు ఒక హాస్పిటల్ 16 మెడికల్ కాలేజీలు విత్ 500 బెడ్డెడ్ హాస్పిటల్ ఎవరైనా చేసినారండి ఈ దేశ చరిత్రలో ఎవరైనా గానీ పార్లమెంట్ కోటి పెట్టాలి అని చెప్పేసి ఎందుకు అదే జగన్ మోహన్ రెడ్డి ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఇచ్చేసే కావాల్సినంత డబ్బులు ఇస్తారు కదా ఇది రికరింగ్ ఎక్స్‌పెండిచర్ అంటే ప్రతి నెల జీతాలకు కావచ్చు మిగతా దానిలకు అయితూనే ఉంటాడది కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ డెవలప్ చేయాలి అనేది ఎవ్వరికీ ఆలోచన వచ్చినది ఈ రోజు బందర్ పోర్ట్ ఉంది ప్రైవేట్ దగ్గర నుంచి గవర్నమెంట్ కట్టిస్తుంది గవర్నమెంట్ తీసుకుని దాని స్టేక్ తీసుకున్నానంటే దాని ప్రాఫిట్ లో కావాలి అని మనమందరం అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు అర్థం చేసుకోలేకపోతున్నాం ఈడ బందర్ పోర్ట్ ఈరోజు గవర్నమెంట్ కట్టాలని చెప్పి నిర్ణయించింది చాలా పోర్ట్స్ కడుతున్నారు ఫిషరీస్ అవి కడుతున్నారు ఆక్వా హబ్స్ చేస్తున్నారు ఇవన్నీ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ఓవర్ టేకింగ్ చేసుకున్న తర్వాత దాంట్లో వచ్చే ప్రాఫిట్స్ గవర్నమెంట్కి వస్తుంది అనే ఉద్దేశంతో నేను సింపుల్ థింగ్ చెప్తాను ఎలక్ట్రికల్లో పీపీఎస్ అగ్రిమెంట్స్ అయినప్పుడు ఒక్కరు 4.5, 6, 8 అని అవన్నీ ఎవరే కానీ క్యాన్సిల్ చేసి దాన్ని ఎనికి రావాలి అని అడిగిన వాళ్ళు ఉండరు ఈరోజు ఆ విధంగా చేసిన ద్వారా ఎంత డబ్బులు మిగిలిచ్చినాడు దగ్గర దగ్గర 3,000 కోట్లు 4,000 కోట్లు ఈ 2 సంవత్సరాల్లో ఓన్లీ ఎలక్ట్రికల్ రంగంలోనే మిగిలిచ్చినాడు 5,000-6,000 కోట్లు రివర్స్ టెండర్లోనే మిగిలించడం జరిగింది ఎవరైనా చేస్తారండి ఇది ఎవరైనా కానీ ఎక్సెస్ ఇస్తే దాంట్లో కిక్ బ్యాక్స్ ఎంత వస్తాయని ఆలోచించే ప్రభుత్వాన్ని గతంలో చూడడం జరిగింది నువ్వు ఆ రేట్స్ బూస్ట్ అప్ చేసి దాని నుంచి మనకి ఎంత డబ్బులు వస్తాయి కిక్ బ్యాక్స్ ఎంత ఇస్తారని ఆలోచించిన వాళ్ళు చూస్తున్నారు కానీ రివర్స్ టెండరింగ్ పోవాలి రివర్స్ టెండరింగ్ తప్ప కోటి రూపాయలు తప్ప పోయే టెండర్ల కంటే మించిన టెండర్లు ఎక్సెస్ ఇవ్వరు ఎక్సెస్ లేదు ఇంతకుముందు ఎక్సెస్ ఉంది తెలంగాణ గవర్నమెంట్ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఎక్కడే కానీ ఎక్సెస్ లేదు ఓన్లీ యూ హ్యావ్ టు గో టు లెస్ తక్కువకే పోవాలి ఎస్టిమేట్స్ బూస్టప్ లేదు ఎవరి కోసం మిగిలిస్తున్నాడు అండి గవర్నమెంట్ డబ్బులే కదా మిగిలిస్తున్నది ప్రజల ధనంని మిగిలిస్తున్నారు కదా సో మనకందరూ కనపడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు లాగా ఈయన గ్రాఫిక్స్ చెప్పడు ఆ విధమైన ఫేక్ పబ్లిసిటీ చేయడు వాట్ హీ సేస్ హీ స్టాండ్స్ ఆయన నోటి నుంచి మాట రావడానికి ఆలోచిస్తారు తర్వాత వచ్చిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్కే చూస్తారు దాని వెనక్కి తీసుకునేది లేదు సో మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఇన్ఫ్రా అనేది అందరికీ తెలిసినట్టు జరుగుతూనే ఉంది డెఫినెట్గా కొన్ని సెక్టార్లలో మనకు కొద్దిగా ఇబ్బందిగానే కనపడుతుంది అంటే రోడ్లు కావచ్చు దీనిలలో కావచ్చు కొద్దిగా ఉంది కొద్దిగా ఫైనాన్షియల్గా సెట్ అయితే ఆల్ థింగ్స్ ఎందుకంటే గత ముఖ్యమంత్రి వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఇచ్చిపోయినది అప్పులు కానీ పెండెన్సీ ఆఫ్ ది బిల్స్ లీవ్ అబౌట్ అప్పులు 40,000 కోట్లు బిల్స్ అన్ని రైజ్ చేసి పెట్టేసి వెళ్ళిపోయినారు పెట్టిపోయినారు హూ హ్యాస్ టు క్లియర్ మన ప్రియారిటీస్ మనకు తెలుసు ఒక 4 కాంట్రాక్టులు చెప్పారు కాంట్రాక్ట్లు అయినా చేయం కానీ ఆంధ్రప్రదేశ్ బదిలీ మాత్రం చేయము కాంట్రాక్ట్స్ ఎందుకు తెలంగాణలో ఉన్నట్లే ఉంది ఈ మధ్య రావు బిల్స్ రావు అనే ఎగ్జాక్ట్లీ 40,000 కోట్లకు సంబంధించి రూపాయి బడ్జెట్లో పెట్టుకోకుండా టెండర్స్ పిలిచిపోయినారు బడ్జెట్లో ప్రొవిజన్స్ లేవు ఏమీ లేవు ఎఫ్ఆర్ఎంబి రిలాక్స్ ఇవ్వడము ఇది చేసుకుంటూ పోవడం ఎవరు దాన్ని అంతా మోయాల్సింది ఎవరు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్సే కదా దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తుంటే వీళ్ళకి బాధ ఇదే పీపీఏలను స్ట్రీమ్లైన్ చేస్తే అన్ని విద్యుత్కు సంబంధించి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళందరూ కోర్టుకు పోయినారు గవర్నమెంట్ ఏముంటుంది బయట మార్కెట్లో దొరికే రేట్ ఏది ఉంది దానికి అడిగి అగ్రిమెంట్ కానీ అంటున్నారు దానివల్ల 3-4 వేల కోట్ల రూపాయలు మిగిలిచ్చినారు ఎవ్రీ సెక్టార్లలో హీఈస్ ఫీలింగ్ దట్ అకౌంటబిలిటీ ఉండాలి అనేది అతను ఫీల్ అవుతున్నాడు హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి మీకు అర్థమవుతుందా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు